నమస్తే, నేను విశ్వా. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. ఆంధ్రప్రదేశ్లో చాలా అర్జెంటుగా రాష్ట్రపతి పాలన విధించాలి. ఇది మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్. వినుకొండలో ఎవరైతే దారుణ హత్యకు గురయ్యారో ఆ రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూసిన ప్రతి ఒక్కరూ కూడా అసలు నిజంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినట్లుందా, లేదంటే ఏదైనా రాజకీయ ప్రచార సభలకు వెళ్ళినట్లుందా అని ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ, ఆ పార్టీ సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎలాంటి మార్పు కూడా రాలేదు. నిన్న పరామర్శనే రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారు. పక్కా రాజకీయానికి శవ రాజకీయం చేశారు. అందులో ఏమాత్రం కూడా సందేహమే లేదు. పైగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి పాలన విధించాలి, ఢిల్లీలో మేము ధర్నా చేస్తాం అని చెప్పారు ఆయన. ఇది ఎలా ఉందంటే, జాతిరత్నాలు సినిమా చూసుంటారుగా అందరూ, క్లైమాక్స్లో హీరోయిన్ జడ్జి స్థానంలోన బ్రహ్మానందం గారిని అడుగుతుంది, ఇచ్చేయండి సార్ బెయిల్ అంటది. బెట్టకారంగా బ్రహ్మానందం గారు ఏమంటారంటే, ఏదో అడుగుతుంది కదా, ఇచ్చేయండి ఇచ్చేయండి అంటారు. అలాగే ఉంది ఇది కూడా, జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కదా పాపం, రాష్ట్రపతి గారు పెట్టేయండి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన. ఎంత కామెడీగా ఉంది ఆ జాతి రత్నాల్లో ఆ క్లైమాక్స్ సీన్ ఎంత కామెడీగా ఉందో. ఆ హీరోయిన్కి, జడ్జిలో ఉన్న స్థానంలో ఉన్న బ్రహ్మానందం గారికి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ కూడా రాష్ట్రపతి పాలన పెట్టాలని అలాగే ఉంది. మీరు బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళారు, మీ పార్టీ కార్యకర్త తప్పేం లేదు దాంట్లో. ఎవరైతే పిఎస్ ఖాన్ ఉన్నాడో వినుకొండ పట్టణ అధ్యక్షుడు, అతని అనుచరులే ఇద్దరు గ్యాంగ్ వారు, ఒకప్పుడు ఇతర అతనిపై దాడి చేశాడు, అతను ఇతరపై దాడి చేశాడు, చివరికి ఇది హత్యలకు దారితీసింది. ఇది పార్టీలకు సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు, అయినా కూడా రాజకీయాలు చేయాలనుకున్నారు. ఎప్పుడో ఉదయాన్నే బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం 5 ఇంటికి వెళ్ళారు వినుకొండ. పైగా కారు మొరాయించింది, సఫారీ కారు పంపించారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడిన కారు, ప్రతిపక్ష నాయకులుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ కారు, అది ఆ కారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం పంపిస్తే అది ఆగిపోయింది. మరమ్మతులకు గురైన కారుని మాకు పంపించారు, మాకు ఫార్చునర్ కానీ ల్యాండ్ క్రూజర్ కానీ కావాలి అని డిమాండ్లు. తీరా చూస్తే ఆ సఫారీ కారు వినుకొండ దాకా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్లోనే వెళ్ళింది. అది ఆగిపోయింది, మొరాయించిందని అబద్ధాలు ఆడారు మీడియాలో, సోషల్ మీడియాలో. ఏమాత్రం సిగ్గనిపించట్లేదా ఇది కూడానా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారని విజయనగరంలో ఉన్న ఆ సఫారీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తాడేపల్లి తెప్పించి పెట్టారు. అయినా కూడా రాజకీయం చేశారు. సరే, వెళ్తే వెళ్ళారు, నేరుగా వెనుకండి వెళ్లకుండా నరసరావుపేట, చిలకలూరుపేట మొత్తం తిరుగుతూ అక్కడక్కడ ఆగుతా జనాన్ని సమీకరించి అక్కడ జేజేలు కొట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ హాయిగా చిక్కటి చిరునవ్వుతో వాళ్ళందరికీ అభివాదం చేసుకుంటూ దేనికోసం వెళ్తూ ఉన్నారు? ఎన్నికల ప్రచారం అంటే ఓకే, అభివాదం చేస్తారు, మీరు నవ్వుతా కరచాలనం చేస్తారు, అన్నీ చేస్తారు. బాధిత కుటుంబం వాళ్ళు ఆ బిడ్డ చనిపోయి బాధలో ఉంటే అక్కడికి వెళ్తా కూడా ఏంటి రాజకీయ శవరాజకీయాలు, ఈ ప్రచార సభలు? ఎవరికి అర్థం కాని పరిస్థితి. పైగా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రషీద్ ఆ హతుడు ఎవరైతే ఉన్నారో అతని తల్లితో మాట్లాడుతూ అమ్మఒడి గురించి, తల్లికి వందనం గురించి, ప్రభుత్వ పథకాల గురించి, వాళ్ళకెందుకండి, వాళ్ళు ఏ బాధలో ఉన్నారు? కొడుకు చనిపోయిన బాధలో వాళ్ళుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి మ్యాండేటరీ ఇచ్చారు, ఇంత మ్యాండేటరీ ఇచ్చినప్పుడు హామీలు అమలు చేయాలి కదా, వీళ్ళు హామీలు అమలు చేయట్లేదని వాళ్ళ తల్లితో మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడకి ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు ఆవిడున్న బాధలు, అమ్మ ఒడి, తల్లికి బంధనం, రైతు భరోసా, ఇవన్నీ ఆవిడకి అవసరమా? తన కుమారుడు చనిపోయాడు, తనకి ఏ విధంగా వైసీపీ న్యాయం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా న్యాయం చేస్తారు? అది కావాలా ఆవిడకి? సరే, ఆ వీడియో చూడండి, చూడండి ఏం మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చింది? అన్నీ మనకన్నా ఎక్కువ చేస్తామని, మనకన్నా జగన్ ఒకటి చేస్తే నేను 4 చేస్తానని చెప్పి, అన్ని 4 ఇంతలు ఎక్కువ చెప్పి మోసం చేసి మ్యాండేట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది ప్రజలు ఎదురు చూస్తా ఉంది, దాన్ని అమ్మ ఒడి ఇస్తాను చెప్పింది ఏమని చెప్పాను, ప్రతిరోజు చెప్పి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 4 15,000 చెడీని చెప్పి మోసం చేసి ఇప్పుడు లాస్ట్ వచ్చిన తర్వాత అవన్నీ ఏమి చెప్పుకున్నాను, భరోసా ఎదురు కొడుతున్నాను.
మోడీ ఎదుర్కొంటున్నారు, సిఎస్ ఇన్వెస్ట్మెంట్, విద్యాదీవన్ ఎదుర్కొంటున్నారు, సద్దీవన్ ఎదుర్కొంటున్నారు, పొల్యూషన్ తగ్గించి సున్నా వడ్డీ అది ఎదుర్కొంటుంది, అన్నీ ఎదుర్కొంటా చేస్తున్నారు. దాని గురించి పనిష్మెంట్ రాష్ట్రవ్యాప్తంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన శవరాజకీయం. దీన్నే అచ్చమైన శవరాజకీయం అంటారు. ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు మాత్రమే అయింది. ఆడి పెన్షన్ ఏదైతే హామీ ఇచ్చారో అది అమలు చేశారు. తల్లికి వందనం అంటే ప్రతి బిడ్డకి 15,000 ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని ఒక మార్గదర్శకాలు కూడా ఆధార్కి సంబంధించి జారీ చేశారు. ఇంకా అది ఇంప్లిమెంట్ చేయాలి, చేస్తారు. రైతు భరోసా చేస్తారు, ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తారు, అన్నీ చేస్తారు. అరే 45 రోజుల్లోనే మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేసారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు సిపిఎస్ ఏదైతే హామీ ఇచ్చారో, మద్యపాన నిషేధం అయితే హామీ ఇచ్చారో, పెన్షన్ 3,000 చేస్తారని, సంవత్సరానికి 250 ఏదైతే పెంచారో, ఇవన్నీ మీరు అమలు చేసేసారా ఓన్లీ 45 రోజుల్లోనే? అరే 45 రోజులకే కూటమి ప్రభుత్వం మీద ఏడుపులేంటి? ఒక హత్య గావించబడ్డ వ్యక్తి ఇంటికెళ్ళి ఈ రాజకీయం ఏంటి? కొంచెం కూడా సిగ్గనిపించట్లేదని కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారి తీరుపైన మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆవిడకి ఎందుకు ఇప్పుడు ప్రభుత్వ పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు? పైగా బాగా ప్రిపేర్ అయి వచ్చారు. ఆయన ఏం మాట్లాడారు? శవం దొరకగానే హుటాహుటిన బెంగళూరు నుంచి, తాడేపల్లి నుంచి వినుకొండ వచ్చారు. తాడేపల్లిలో రాత్రంతా బాగా ప్రిపేర్ అంటున్నాడు స్క్రిప్ట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్క్రిప్ట్ చదువుతూ ఉంటే పాపం ఒక డిస్టర్బ్ చేశారు. దాన్ని కూడా చూడండి ఒకసారి ఏమన్నారు. చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా, నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరి అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. ఏం చెప్తాం ఏం చెప్తాం సీరియస్ గా జరుగుతా ఉన్నది ఏం చెప్తా అంటే అలా ఏం చెప్తా రెడ్డి గారు ఏం చెప్తా ఏం చెప్తా అసెంబ్లీ రోజున అదే పరిస్థితి. అంటే ఒక బాధితుని పరామర్శించడానికి బాధిత కుటుంబాన్ని వెళ్ళినప్పుడు కూడా బాగా ప్రిపేర్ అయి రావాలా? పేపర్లైంది మనం ఏం మాట్లాడలేమా? అంటే గుండెల్లో బాధ ఆవేదన ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదో వచ్చారు, నాటకీయంగా పరామర్శించారు, స్క్రిప్ట్ ప్రిపేర్ అయిన స్క్రిప్ట్ చదవాలి, అదే కనిపిస్తూ ఉంది. ఏం చెప్తా ఉన్నా కూడా మర్చిపోయారా? పక్కన వాళ్ళు అడుగుతూ ఉన్నారా అంబటి రాంబాబు గారిని? ఆయన గొప్ప వేదాంతి సిద్ధాంతి అన్నట్లుంది ఈ సామెత అంతా కూడా. సో ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్న వినుకుండా వెళ్ళారో మొత్తం రాజకీయమే చేశారు. రాజకీయ విమర్శలు, రాజకీయ పరామర్శలు, కూటమి ప్రభుత్వంపైన విమర్శలు, రాజకీయ సభలకు వెళ్ళేటప్పుడు జయజయధ్వానాలు, హర్షధ్వానాలు, ఇవన్నీ కూడా. సో ఆయనకి రాష్ట్రపతి పాలన కావాలట. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అనంతబాబు ఎమ్మెల్సీ శవాన్ని డోర్ డెలివరీ చేశారు. అనంతబాబు దగ్గర పనిచేస్తున్నాం అంటే డ్రైవరు బహుశా వైసీపీ సానుభూతి పరుడే. మరి మీ వైసీపీ సానుభూతి పరుడు చనిపోయినప్పుడు మీరెందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? హత్య చేసిన అనంతబాబును పక్కన పెట్టేసుకుని టీలు కాఫీలు ఎందుకు తాగారు, బిర్యానీలు ఎందుకు తిన్నారు, ఎన్నికల ప్రచారం ఎందుకు చేశారు? అప్పుడు కదా రాష్ట్రపతి పాలన పెట్టాలి. మీ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత దారుణంగా చంపేసినప్పుడు, ఆ నిందితుల కోసం సిబిఐ వచ్చినప్పుడు సిబిఐనే చేజ్ చేసి సిబిఐని అడ్డుకుని సిబిఐ చుక్కలు చూపించారు కదా, అప్పుడు కదా రాష్ట్రపతి పాలన పెట్టాలి. డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు మీద జంతువును కట్టేసినట్టు కట్టేశారు కదా, అప్పుడు కదా రాష్ట్రపతి పాలన పెట్టాలి. అలాగే తన అక్కని వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు ఒక బాలుణ్ణి, 15 ఏళ్ల బాలుణ్ణి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, అప్పుడు కదా రాష్ట్రపతి పాలన పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన దాడి చేశారు, చంద్రబాబు నాయుడు గారి పైన హత్యా ప్రయత్నాలు చేశారు, టీడీపీ కార్యాలయం పైన దాడి చేశారు, మాచర్లో గన్నవరంలో టీడీపీ కార్యాలయాలు తగలబెట్టారు, పవన్ కళ్యాణ్ గారు నోవాటల్ వెళ్తే వెళ్ళిపోవాలి వైజాగ్ అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో తెలంగాణ నుంచి ఆయన ఆంధ్ర వస్తూ ఉంటే బోర్డర్లు ఆపేశారు, ఇలాంటప్పుడు కూడా రాష్ట్రపతి పాలన పెట్టాలి. అంటే మీ లెక్క ప్రకారం ఇవన్నీ రాష్ట్రపతి పాలన పెట్టేంత పెద్ద విషయాలు కాదు, బట్ రాష్ట్రాన్ని ఇరుకున పెట్టేవే, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే అంశాలు ఇవన్నీ కూడా. మీ పార్టీకి సంబంధించిన ఒక ఇద్దరు వ్యక్తిగత కక్షతో దాడులు చేసుకుని చివరికి హత్య దాకా దారితీస్తే దానికి రాష్ట్రపతి పాలనకి సంబంధం ఏంటి? పైగా 300 హత్యాయత్నాలు జరిగాయి, 30 హత్యలు జరిగాయి, కిడ్నాపులు జరిగాయి, అత్యాచారాలు జరిగాయని లెక్కంతా తీశారు. అంటే ఎక్కడెక్కడో రాజకీయాలకు సంబంధం లేని అంశాలని కూడా కూటమి ప్రభుత్వానికి అంటగడుతూ ఉన్నారు.
క్రైమ్ని జీరో ఎవరు కంట్రోల్ చేయలేరు, ప్రపంచంలోనే ఎవరు కంట్రోల్ చేయలేరు. ఎక్కడ ఓ చోట మనకు తెలియకుండా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది క్రైమ్. అవన్నీ తీసుకొచ్చి ప్రభుత్వానికి అంటుకట్టడం, ఈ ప్రభుత్వం రావడం వల్లే ఇవన్నీ జరిగాయనడం నిజంగా మరి అవివేకనాలా అనాలా, మరి ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. అరే మీరు అడగగానే రాష్ట్రపతి పాలన ఎలా పెడతారండి? సేమ్ జాతి రత్నాలు కామెడీ సీన్ లాగా ఉంది. కేవలం ఏపీ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలని, అసెంబ్లీకి రాకుండా ఉండాలని ఒక పెద్ద ఎత్తుగడ ఇదంతా కూడా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, మీ దెబ్బకు పారిపోయారు, వాళ్ళందరూ వస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్, వాళ్ళు రాకూడదు. ఏ ఆంధ్రప్రదేశ్ బాగుపడితే మన కళ్ళు ఓర్చుకోలేవు, ఖచ్చితంగా ఓర్చుకోలేవు. అందుకనే కదా ఇది శవరాజకీయం అంతా చేశారు, అబద్ధాలను కూడా ప్రచారం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళే తల్లికి బంధనం, రైతు భరోసా, ఫీజు రియంబర్స్, వీటి గురించి ఆవిడతో మాట్లాడుతున్నారు పాపం ఆ తల్లితో. ఇక్కడే నీవు మానుకోకపోతే ఏమో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతకు మించిన ఘోరమైన తీర్పు వచ్చే ఎన్నికలు ఇచ్చే అవకాశం ఉందని కూటమి నేతలు మండిపడుతూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన ఏదైతే రాష్ట్రపతి పాలన డిమాండ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడికి వెళ్ళి రాజకీయం చేశారు, ఆ అంశాలపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.